المؤمن اللي يفوز يشفى له في البلوى. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. السلام عليكم ورحمه الله وبركاته. ఈ రోజు మనం చిన్న జబ్బు, ఏదైనా చిన్న జబ్బు వస్తుంటే తల్లడిల్లు పోతున్నాం, దానికి సహనం వహించాలన్న విషయాలు మనకు తెలుసు. కానీ ఎవరైనా చెప్పినప్పుడు కూడా మనం ఒకేసారి ఆగ్రహం చెందడం మరియు దానికి నేను భరిస్తున్న బాధ నువ్వు భరిస్తే తెలుస్తుంది అని చెప్పడం, ఈ విధంగా చాలా మంది అపోగలుగుతున్నారు. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక స్త్రీ వచ్చి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తుంది, ఓ దైవప్రవక్త, నాకు మూర్ఛవ్యాధి ఉంది, ఈ మూర్ఛవ్యాధి వల్ల నేను కింద పడిపోతున్నాను మరియు నా వస్త్రం అంతా కూడా తొలగిపోతుంది, నాకు ఈ మూర్ఛవ్యాధి గురించి షిఫా కావాలని అల్లా దగ్గర దువా చేయండి అన్నప్పుడు మహనీయ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు, ఈ మూర్ఛవ్యాధి కోసం నువ్వు సహనం వహిస్తే నీకు స్వర్గం లభిస్తుంది, అలా కాదు దువా చేయండి అని అంటే నేను ఖచ్చితంగా అల్లాతో దువా చేస్తాను అని చేసినప్పుడు, మాషాల్లా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, స్త్రీ అయినా పురుషులైనా అందరూ గుర్తుపెట్టుకోవాలి అన్న మాట. ఆమె ఏం చెప్తుందంటే, అలాగవుతే నాకు వస్త్రం తొలగిపోకుండా ఉండే విధంగా చేయండి, ఈ యొక్క మూర్ఛవ్యాధి కోసం నేను సహనం వహిస్తాను అని చెప్పేసి. అంటే అల్లా సుబ్హాన తాలా మీద అంత ఒక ఈమాన్ వారి మీద అంతలా ఉంది, వారు ఒక వ్యాధిని కూడా వారు భరించడానికి కూడా సిద్ధపడిపోయారు. ఎందుకనంటే అల్లా మాట అంటే అంత వేదం వాళ్ళకి. ఈరోజు మనం చిన్నదానికి ఏదైనా చిన్న జరిగితే వెంటనే నా వల్ల అవ్వట్లేదు, నేను ఎలా చేయలేకపోతుంది అలా చేయలేకపోతుంది, వారు సహనం వహించారు, వీళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూపించారు, ఇన్షాల్లా వారికి అల్లా సుబ్హాన తాలా దగ్గర ఒక మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇన్షాల్లా మనకు కూడా అవకాశం ఉంది, మనం కూడా ప్రతి విషయానికి కూడా సహనం వహించాలి. అలాగంటే వ్యాధి వచ్చినప్పుడు ఎవరికి చెప్పకుండా బాధను భరించాలని కాదు, ఈ యొక్క బాధ ద్వారా మనల్ని అల్లా తాలా పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్షకు మన సహనం వహించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా తెలియజేయాలి. అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా శుఫాను ప్రసాదించాలి. అల్లా సుబ్హాన తాలా మనందరినీ కూడా సహనమంతులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించాలి. అల్లా సుబ్హాన తాలా మనందరినీ నిజమైన మూమిన్లుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకాతుహు. జజాకల్లాహు ఖైర్.